హైదరాబాద్ నగర వారసత్వ సంపదను కాపాడుకొని భావితరాలకు అందించాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బన్సీలాల్ పేటలోని మెట్ల బావిని ఆయన ప్రారంభించారు. నిజాం కాలంలో స్థానికుల త్రాగునీటి అవసరాల కోసం నిర్మించిన మెట్ల బావి నిర్వహణ లేక కాలక్రమేణా చెత్త చెదారంతో నిండిపోయింది. కేటీఆర్ చొరవతో ఈ మెట్ల బావి పునరుద్ధరణ పనులను 6 నెలల్లో పూర్తి చేశారు. లైటింగ్తో రాత్రివేళ మెట్ల బావి ఆకర్షణీయంగా కనిపిస్తోంది. పర్యాటక ప్రాంతంగా ప్రభుత్వం అభివృద్ధి చేసింది. హైదరాబాద్ లో ఉన్న మరో 43 మెట్ల బావులను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మెట్ల బావి నుంచి 3900 మెట్రిక్ టన్నుల చెత్త బయటికి తీశామన్నారు. 10 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు చేశామన్నారు. హైదరాబాద్ కు యునెస్కో గుర్తింపు తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వంలో మంత్రులుగా చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాం. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఫ్లైఓవర్లు, లేదా ఎన్నో బ్రిడ్జెస్, తర్వాత ఎన్నో ప్రాజెక్ట్స్కి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు గత 8.5-9 ఏళ్లలో చేసే అదృష్టం నాకు కలిగింది. కానీ కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొన్నప్పుడు మనసు నిండా సంతోషం, ఆత్మ నిండా సంతృప్తి కలిగే సందర్భాలు కొన్ని ఉంటాయి. ఈరోజు ఖచ్చితంగా అట్లాంటి ఒక సందర్భం అని నేను హృదయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఒక నగరం అనేది, ఒక పట్టణం అనేది ఆ నగరంలో ఉండే స్టీల్ కాంక్రీట్ నిర్మాణాలను బట్టి మాత్రమే కాదు, ఆ నగరం యొక్క చరిత్ర, ఆ నగరం యొక్క సంస్కృతి, ఆ నగరం యొక్క వారసత్వ సంపదను ప్రతిబింబించే ఈ మెట్ల బావి లాంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వీటిని కాపాడుకుంటేనే మనం నిజంగా ఈ నగరాన్ని మెరుగైన పద్ధతుల్లో మన పిల్లలకి, మన భవిష్యత్ తరాలకి అందించిన వాళ్ళం అవుతాం. సిటీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ అ ఫ్యూ కాంక్రీట్ స్ట్రక్చర్స్, అ ఫ్యూ స్టీల్ బ్రిడ్జెస్ అండ్ అ ఫ్యూ బిల్డింగ్స్ ఆర్ యునో ఫ్లైఓవర్స్ ఆర్ అండర్ పాసెస్. ప్రభుత్వంగా, ప్రభుత్వంలో మంత్రులుగా చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాం. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఫ్లైఓవర్లు, లేదా ఎన్నో బ్రిడ్జెస్, తర్వాత ఎన్నో ప్రాజెక్ట్స్కి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు గత 8.5-9 ఏళ్లలో చేసే అదృష్టం.